నర్సీపట్నం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం హుండీ లెక్కింపు ఆలయ ఈవో టిఎల్ఎస్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శర్మ మాట్లాడుతూ కరోనా విజృంభిస్తున్న సమయంలో ఆలయం హుండీ ఆదాయం పడిపోయిందన్నారు. హుండీ లెక్కింపులో 184,217 రూపాయలు వచ్చిందన్నారు. ఈ లెక్కింపుల్లో ఇన్స్పెక్టర్ వసంత్ కుమార్, విఆర్ఓ కుమారి, వైసీపీ నాయకులు కర్రి శ్రీనివాసరావు, శ్రీవారి సేవా సభ్యులు, ఆలయ సర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఉండే ఓపెనింగ్, 3 ఉండీలు ఓపెన్ చేశాము. 3 ఉండీలకి అమౌంట్ ఏమని 184,217 రూపాయలు వచ్చింది. 10 మంది నెంబర్స్తో లెక్క పెట్టించాం. అదే నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు